దేశ ప్రథమ పౌరురాలి పీఠంపై ఓ గిరిజన మహిళ కూర్చొనున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆమె దేశ పదిహేనవ కొత్త ప్రతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అట్టడుగు స్థాయి నుంచి దేశాధిపతిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన ద్రౌపది ముర్బ జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి వాటిని ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని ఎందరో అధిరోహించగా ఇప్పటి వరకు గిరిజన మహిళకు మాత్రం ఓ అవకాశం దక్కలేదు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్లకు అది సాధ్యమైంది చరిత్రలో తొలిసారి అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ కూర్చోనున్నారు సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్మ తదుపరి రాష్ట్రపతిగా రైసిన్ హిల్ మెట్టెక్కబోతున్నారు పైగా దేశంలో ఈ అత్యున్నత పదవిని చేపడుతున్న రెండో మహిళ కూడా ఈమె అంతకు ముందు ప్రతిభ పాటిల్ తొలి మహిళ రాష్ట్రపతిగా ఘనత సాధించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ ఇరవైనా ఒడిశాలోని మయూర్భంగ్ జిల్లాలో జన్మించిన ముర్మ స్వాతంత్ర భారతదేశంలో పుట్టి రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలి వ్యక్తిగాను మరో రికార్డు సృష్టించారు ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు పుట్టిన వారే ఇక రాష్ట్రపతి పదవిని చేపట్టిన అత్యంత పిన వయసురాలని కూడా ఈమె కావడం విశేషం ప్రస్తుతం ఈమె వయసు అరవై నాలుగు సంవత్సరాలు ఒరిస్సాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ముర్మ ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అయితే ఈ ప్రమాణం ఈమెకు నల్లేరు మీద నమ్మకం కాదు ఎన్నో సవాళ్లు కష్టాలను దాటుకొని నేడు ఈ స్థాయికి చేరుకున్నారు జార్ఖండ్ సరిహద్దుల్లోని పార్ధపూర్ గ్రామంలో ఎనభై శాతం సంతాల్ తెగవారే ఉండేవారు ఈ తెగకు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన ముర్మాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం తన ఊరు నుంచి భువనేశ్వర్కు వెళ్ళి కాలేజీలో చదువుకున్న తొలి వ్యక్తి అంటే అప్పటి పరిస్థితుల్లోనూ అర్థం చేసుకోవచ్చు తల్లిదండ్రులు ఇచ్చిన నెలకు పది రూపాయలతోనే కాలేజ్కి వెళ్లి చదువుని పూర్తి చేసుకున్నారు తొలుత ఆమె ప్రభుత్వ క్లర్క్ గా తన వృద్ధిని ప్రారంభించారు ఆ తరువాత కొంతకాలం పాటు టీచర్ గాను పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె రాయ్ రంగపూర్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు రెండు సార్లు ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికై మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పదిహేను లో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు గతేడాది ఆమె పదవి కాలం పూర్తవడంతో తిరిగి తన స్వస్థలమైన రాయ్ రంగపూర్ తిరిగొచ్చారు ఈ పట్టణంలో తన భర్త కట్టించిన ఐదు గదుల ఇంట్లోనే అప్పట్నుంచి ఉంటున్నారు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఆమె నిరాడంబరతే ప్రజలకు చేరువే చేసింది ముర్మ వ్యక్తిగత జీవితంలో పూడ్చలేని విషాదాలు మూడు సార్లు ఎదుర్కొన్నాయి వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరువైళ్ల ఉన్న తన ఇద్దరు కుమారులను కోల్పోయారు తొమ్మిదేళ్ల క్రితం భర్త శ్యామ్ చరణ్ కన్నుమూశారు ప్రస్తుతం ముర్మకు కుమార్తె ఇతిశ్రీ ఉన్నారు భర్త శ్యామ్ చరణ్ కొడుకు లక్ష్మణ్ పేరు మీద ఉన్న ఎస్ఎల్ఎస్ మెమోరియల్ స్కూల్ ను నిర్మించారు ముర్మా రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో భారతీయ జనతా పార్టీలో చేరాక రాయ్ రంగపూర్ కౌన్సిలర్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు రెండు వేల సంవత్సరంలో రాయ్ రంగపూర్ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు రెండు వేల నుండి రెండు వేల రెండు వరకు ఒడిషా రవాణా వాణిజ్య శాఖ మంత్రి అయ్యారు రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒడిశా పశు సంవర్గక శాఖ మంత్రిగా కొనసాగారు రెండు వేల నాలుగులో రాయ్ రంగపూర్ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది వరకు జిల్లా భారత జనతా పార్టీ అధ్యక్షురాలయ్యారు రెండు వేల ఆరు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఒడిశా ఎస్సీ మార్చ్ అధ్యక్షురాలుగా కొనసాగారు రెండు వేల పదిలో మయూర్భ్ జిల్లా భారత జనతా పార్టీ అధ్యక్షురాలుగా తిరిగి ఎన్నికయ్యారు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదిహేను వరకు మయూర్భంగ్ జిల్లా భారత జనతా పార్టీ అధ్యక్షురాల పదవికి ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో జార్ఖండ్ గవర్నర్ గా నియామకం పొందారు రెండు వేల ఇరవై రెండు దేశ మొదటి గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్